ఇక ప్రతి గింజను కొంటనన్న సీఎం కేసీఆర్ వరి వేస్తే ఉరి అని ఎలా అంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా చేస్తానని స్పష్టం చేశారు. కౌలు రైతులకు కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఏ పంట పొలంలో ఏ పంట వేసుకోవాలో రైతులకు చెప్పండి అని చెప్పి 120 కోట్ల రూపాయలు ఇస్తే ఏ రైతు పొలంలో ఇలా పంట భూసార పరీక్షలు నిర్వహించకపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. సన్నపోట్లు అన్నాడు పేడు, వరి వేస్తే ఊరి అని వేడు. నేను అడుగుతున్నాక ఇలా వరికి వరి వేస్తే ఊరి అని ఎందుకనో చెప్పాలి. ఇలా రైతులకేం సంబంధమే బియ్యంతో? రైతులు అమ్మేది ఏంటి? రైతులు అమ్మేది ఏంది? మరి బియ్యంతో రైతులకు సంబంధం ఉంది? ఏమన్నా వడ్లు రైతులు అమ్ముతారు, కొనేది కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ కు ఏం సంబంధం? అంతకుముందు ఏమన్నాడు? ప్రతి గింజ పండించిన గింజ నేనే కొంటా, మోడీకే సంబంధం, మోడీ పెత్తనమేంది అన్నాడు. అన్నాడా లేదా? మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? మోడీ గారు కొంటలేడు అన్నాడు. అన్నాడా లేదా? నేనంటున్నా వడ్లకు రైతుకు సంబంధం, వడ్లు కొనడానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం, బియ్యానికి రైతులకు సంబంధం ఏందో ముఖ్యమంత్రి చెప్పాలి. కానీ కేసీఆర్ కును రైస్ మిల్లర్కు సంబంధం ఉందా లేదా? ఈ బియ్యం తీసుకుపోయి అమ్ముకుంటే పాల రైట్ బాయిల్ అమ్ముకుంటే కమిషన్ తొప్పలేడు. కేసీఆర్ పెత్తనం ఏందో నేను అడుగుతున్నాను. నువ్వెందుకన్నావు? నువ్వేంది అంటే నువ్వు బ్రోకరు అంతే, అవునా కదా? మన భాషలో మధ్యవర్తి, సహారు భాషలో బ్రోకర్. పాస్పోర్ట్లు తెలిసి కదా మీ అందరికి. ఏ మళ్ళా